Hi guys, today manam LG 27 inch monitor ite unboxing chestunnam anamata. So ikkada nunchi manam video teeskundam endukante manaku box emaina damage vachina nenu adige daniki baagundadu ani chesi manam mundugane edaina sare product unboxing chesetappudu సేఫ్టీ గా మీరు ఫస్ట్ వీడియో అనేది క్యాప్చర్ చేసుకోవాలి. చేసుకుంటే బెస్ట్ అన్నమాట. మనకి ఏదైనా ప్రోడక్ట్ డిఫెక్ట్ ఉన్నా మనం వాళ్ళని అడగచ్చు. మొత్తానికి అయితే ఇది ఎల్జీ 27 ఇంచ్ మానిటర్. ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎల్జీ మానిటర్. ఇక్కడ మన మోడల్ నెంబర్ చూసుకోవచ్చు 27MK600, 69 సెంటీమీటర్స్, అంటే 27 ఇంచ్ వస్తుంది మానిటర్ అయితే మనకి. ఇది మనకి ఇక్కడ వచ్చేసి ఐపీఎస్ ఫుల్ హెచ్డి అనమాట. మామూలుగా విఏ ప్యానల్స్ అంటే ఇప్పుడంతా ఓల్డ్ మోడల్ అయిపోయింది, ఇప్పుడంతా ఐపీఎస్ అనమాట మనం తీసుకునేది. నెక్స్ట్ ఇది కలర్ క్యాలిబ్రేటెడ్ మనకి, అలాగే వాల్ మౌంటబుల్. మనం దీన్ని వాల్ కూడా మౌంట్ చేసుకోవచ్చు, దీన్ని టీవీగా యూజ్ చేయొచ్చు, ప్లస్ మానిటర్గా కూడా వాడచ్చు అనమాట. రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఇంకా మీకు ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే టాప్లో కూడా మీకు ఇక్కడ ఎల్జీ మానిటర్ సేమ్ టు సేమ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎల్జీ లైఫ్ గుడ్ అక్కడ ఫ్రంట్ ఎల్జీ లోగో కనిపిస్తుంది. ఇంకా దీని బ్యాక్ సైడ్ మాత్రం, సో ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మీరు దాని యొక్క ఎంఆర్పి మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. మీకు మనకు యాక్చువల్గా ఎంఆర్పి వచ్చేసి 30,000 ఉంటుంది దీనిపైన, కానీ మనకు ఫ్లిప్కార్ట్లో ఇది 16,600కి అయితే అవైలబిలిటీలో ఉంది. మొత్తం 4 సైడ్స్ అంతే. ఇక్కడ చూస్తే మీకు ఓపెన్ హియర్ అని ఉంది, సో ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవాలి బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు. అదే మీకు ఇటుపక్క వచ్చేసి ఇక్కడ ఇంకోటి టైప్ చేసి ఇక్కడ ఇంకోటి రాశారు, డు నాట్ ఓపెన్ హియర్, అంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేయొద్దండి, మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రాశారనమాట, ఓపెన్ హియర్ అని. సో డెఫినెట్గా ఈ నుంచే మనం ఓపెన్ చేద్దాం. సీల్ అయితే ఫస్ట్ బ్రేక్ చేద్దాం. సో సీల్ని బ్రేక్ చేసేసాం. మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి పవర్ కేబుల్ అనమాట, ఇది ఎల్జీది. మామూలుగా మన దగ్గర 22 ఇంచ్ ఉండింది ఫస్ట్, సో దానికి కూడా సేమ్ ఇంతే అడాప్టర్. ఇది ఫస్ట్ కేబుల్ ఒకటి వస్తానింది, కేబుల్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు. మనకి ఈ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తే మనకు ఇది ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చాలా తక్కువ కన్స్యూమ్ చేస్తుంది అనమాట ఈ మానిటర్. వచ్చేసి స్టాండ్ మనకి ఇట్లా పెట్టుకోవాలి మనం స్టాండ్ అయితే. ఇక్కడ వచ్చేసి మనకు స్క్రూ వస్తుంది, స్క్రూని అయితే మనం ఇక్కడ ఫిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి ఇది ఫిట్ చేసుకోవడానికి అనమాట, మనకి ఇలా వస్తుంది. మానిటర్ని మనం ఇలా పెట్టుకోవడానికి స్క్రూస్ ఇచ్చినారు, స్క్రూస్ ప్రొవైడ్ చేశారు. ఈ స్క్రూస్ని మనం ఫిట్ చేసుకోవడానికి, ప్లస్ ఇది వచ్చేసి హెచ్డిఎంఐ కేబుల్, కొంచెం క్వాలిటీ బాగుంటుంది కేబుల్. ఇది హెచ్డిఎంఐ టు హెచ్డిఎంఐ వస్తుంది అనమాట. ఓపెన్ చేద్దాం. ఓ జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, స్క్రీన్ అనేది మనకు డ్యామేజ్ కాకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకు మెయిన్
ఇదే అన్నమాట. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మనం. మనకి ఎక్కడ స్క్రీన్ డ్యామేజ్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీన్ని చాలా సేఫ్టీగా మనకి ప్యాక్ చేస్తారు. కింద థర్మాకోల్ ఉంటుంది ఇక్కడ, ప్లస్ మనకి మానిటరీ స్క్రీన్ కిందికి వస్తుంది. సో ఇది మనకు 27 inches స్క్రీన్. మీరు చూడొచ్చు ఎంత ఉందో సైజు. మీకు ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే వస్తుంది. ఇది మీకు ఇక్కడ సైడ్లలో చూసుకోవచ్చు. మీకు మొత్తం ఎడ్జ్ డిస్ప్లే అన్నమాట. ఇది మీకు ఎడ్జ్ అదే మీకు టాప్లో కూడా వస్తుంది. మీకు ఎడ్జ్ డిస్ప్లే వస్తుంది అన్నమాట. దీన్ని బెజల్లెస్ డిస్ప్లే అని కూడా అంటారు మన వాళ్ళు. సో అలాగే కింద చూస్తే మనకు జస్ట్ ఒక 1/2 inch మనకు లోగో కనిపించేదానికి, ఎల్జీ బ్రాండ్ కనిపించేదానికి కింద ఇస్తారన్నమాట. కొంచెం బెజల్ ఇస్తారు. ఇంకా 3-sided బెజల్లెస్ డిస్ప్లే అన్నమాట. ఇది మొత్తం ఐపీఎస్ ప్యానల్. ఇది ఒకసారి ఇది బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ వాల్ మౌంట్ చేసుకోవడానికి అన్నమాట ఇవి స్క్రూస్. మనం ఈ 4 screws యూజ్ చేసి మనం వాల్కి మౌంట్ చేయొచ్చు. ఇది వచ్చేసి విజిఏ కేబుల్ మన సిస్టమ్ తగిలించుకోవడానికి. అండ్ 2 HDMI ports ఇవి, HDMI 1 HDMI 2. మీరు అటెంప్ట్ ఒకేసారి పీసీకి వాడుకోవచ్చు, అలాగే PS4కి వాడుకోవచ్చు అనమాట. రెండింటికి యూజ్ చేసుకోవాలని నేను 2 ఉండేవి తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి మైక్. సో మైక్ లేదా ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ అన్నిటికీ పనిచేస్తుంది. ఇది మనకు అవుట్పుట్ స్పీకర్స్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు PS4కి మాక్సిమం స్పీకర్స్ కావాలంటే కనుక మనం థర్డ్ పార్టీ స్పీకర్స్ యూజ్ చేస్తే వర్క్ అవ్వవు. అదే మనం ఈ మానిటర్ నుంచి మనం ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకుంటే కనుక PS4కి అవుట్పుట్ వస్తుంది అనమాట గేమ్ ఆడేదానికి. అండ్ ఇది వచ్చేసి మనకు పవర్ ఇన్సర్ట్ చేసుకోవడానికి డీసీ ఇన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం మానిటర్కి పవర్ సప్లై అయితే ఇస్తాం. సో మనకు స్క్రీన్ ఇంత పెద్దదైనా కూడా మనకి ఛార్జింగ్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ అంట కరెంట్ బిల్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఇంత పెద్ద స్క్రీన్ అయినా కూడా. ఎందుకంటే మనకి అడాప్టర్ చూసాను తెలిసిపోతుంది మీకు. సో దీని సైడ్లో చూసుకోవచ్చు మొత్తం ఎంత బెజల్లెస్ అంటే మీకు మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది నా వేల్ అనమాట. ఒక 1/2 inch ఉంటుంది అంతే. చాలా స్లిమ్ ఉంటుంది మానిటర్ మాత్రం ఎక్సలెంట్. బ్యాక్ సైడ్ మొత్తం మీకు మిల్కీ వైట్ వస్తుంది. ఎక్సలెంట్ ఉంటుంది చూడడానికి లుక్. ఇక్కడ వచ్చేసి మీకు ఎల్జీ లోగో ఉంటుంది బ్రాండింగ్. ఫినిష్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక మనం దీన్ని ఫటాఫట్ తగిలిచేద్దాం. సెటప్ ఆన్ చేస్తాను. ఆన్ చేసి ఈ మానిటర్కి అంతా యాక్సెసరీస్ అన్ని ఫిట్ చేసి సో ఇక్కడ పెట్టేసి మీకు వీడియో ఆన్ చేస్తాను. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మొత్తం 2 speakers అయితే ఉంటాయి, ఇక్కడ అండ్ ఇక్కడ. సో మొత్తం 2 sides స్పీకర్స్ వస్తాయి ఇన్బుల్ట్. అలాగే ఇది వచ్చేసి మనకి పవర్ బటన్. దీన్ని ఆన్ చేస్తే కనుక మనకి ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ప్లస్ ఇది మనకు జాయిస్టిక్ లాగా కూడా వర్క్ అవుతుంది అనమాట. అప్ అండ్ డౌన్ లెఫ్ట్ అండ్ రైట్కి స్క్రోల్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్ బటను ఓకే అనమాట. సో ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది పోర్ట్ అయితే మానిటర్కి. మనకు వీళ్ళు ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇచ్చారు కదా. సో స్టాండ్ ఇది, స్టాండ్లో 2 holes కనిపిస్తున్నాయి కదా. సో దీన్ని మనం ఇటు సైడ్ నుంచి ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మీకు 2 holes ఉంటాయి. మనకి 2 screws అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఈ రెండు స్క్రూస్ మనకి కవర్లో వస్తాయి. సో ఈ స్క్రూని మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఒకవేళ మీకు అసెంబుల్ చేసేది రాకపోతే మీరు ఎవరైనా తెలిసిన టెక్నీషియన్తో చేయించుకోండి. కంప్యూటర్ షాప్ వాళ్ళతో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళతో మీరు ఎలా అంటే అలా చేస్తే కనుక మళ్ళీ మీకు మానిటర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇది ఫిట్ అయిన తర్వాత మనకు ఇది కవర్ అయ్యేదానికి మనకి ఇక్కడ కనిపించకుండా ఉండేదానికి మనకి ఈ విధంగా ఎక్స్ట్రా ఇదైతే ప్రొవైడ్ చేస్తారు మనకు. జస్ట్ మనం దీన్ని
ఇలా ఫిట్ ఇలా పెట్టేస్తే చాలు ఫిట్ అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ స్క్రూలు ఫిట్ చేసింది అసలు కనిపించదు అనమాట బయటికి, చాలా మీకు నీట్గా ఉంటుంది ఇక్కడ. సో ఓవరాల్గా ఇట్లా ఉంటుంది అనమాట మనం బిగించిన తర్వాత. సో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్టాండ్ ఉంది కదా, సో దీని మీద మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక పోర్ట్ కనిపిస్తుంది, ఇక్కడ హోల్ ఉంది కదా. సో ఇందులో మీరు ఎగ్జాక్ట్గా ఇందులో ఉన్న స్క్రూనైతే మనం అక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు స్క్రూ తిప్పేదానికి ఉంటుంది అనమాట. జస్ట్ దాన్ని మనం విధంగా పెట్టేద్దాం. మీరు స్క్రూలు ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకోండి, డైలు పోతుంది. మీరు ఎలా అంటే అలా ఫిట్ చేస్తే డై పోతుంది. అండ్ మీకు కరెక్ట్ లెంత్లు చూసుకొని ఫిట్అప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇది మనకు మానిటర్ అయితే ఓవరాల్గా. సో ఇప్పుడు PS4కి అయితే కనెక్ట్ చేశాను అనమాట మానిటర్ని. సో ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో అనేది. HDMI 2 ఇన్పుట్ డిటెక్టెడ్, క్లిక్ ఓకే టు ఆటోమేటిక్గా స్విచ్ టు HDMI పోర్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఓకే అని ప్రెస్ చేయాలి. HDMI 1 కనెక్ట్ చేస్తే HDMI 1, HDMI 2 కనెక్ట్ చేస్తే HDMI 2కు మనం స్విచ్ అవ్వాలి. ఆటోమేటికల్లీ డైరెక్ట్ ఫస్ట్ ఆన్ చేస్తుంది, దానికే కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు HDMI 2కు కనెక్ట్ అయింది మన PS4 అయితే. సో ఇది మన PlayStation 4 కంట్రోలర్. మీకు స్క్రీన్ వ్యూయింగ్ బాగుండాలని చెప్పేసి నేను లైట్స్ అయితే ఆఫ్ చేశాను అన్నమాట. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మానిటర్ కదా మనకి 5 ms వస్తుంది ఇది. కొన్ని మానిటర్స్ 1 ms ఉంటాయి కానీ మనకు అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది 5 ms వస్తుంది. కొంచెం రీఫ్రెష్ రేట్ వచ్చేసి 75Hz వరకు అయితే ఉంటుంది ఇది. మీరు చూసుకోవచ్చు ఇది PS4 ఇది. సరే మనం ఒక గేమ్ని అయితే ప్లే చేద్దాం. సో గాడ్ ఆఫ్ వార్ 4ని ఆడదాం, చూద్దాం మరి ఎలా ఉంటుందో. గాడ్ ఆఫ్ వార్ 4 సాంటా మోనికా స్టూడియో. మనకి అవుట్పుట్ అయితే సౌండ్ రావట్లేదు అనుకుంటా, స్పీకర్స్ ఉన్నాయి కానీ సపరేట్గా బ్యాక్ సైడ్ మనకి 3.5 mm జాక్ ఇచ్చాడు. సూపర్గా వస్తుంది. ఫస్ట్ కనెక్ట్ చేశా నేను. Thank you.
వైబ్రెంట్ వస్తుంది సౌండ్ మాత్రం సూపర్ మైండ్ బ్లోయింగ్ అసలు మానిటర్ అసలు మనకు పిఎస్ ఫోర్ నుంచి స్పీకర్స్ అవుట్పుట్ అంటే చాలా కష్టం అదే కన్నా మనకి ఎల్జీ మానిటర్ ఉంటే కన్నా వీళ్ళ విధంగా మనం 3.5mm జాక్ పెట్టేసి బ్యాక్ సైడ్ స్పీకర్స్ పెట్టేస్తే ఎక్సలెంట్ వస్తుంది సౌండ్ అయితే మాత్రం ఓపి ఉంటుంది చూసారా అట్లుంటది ఫ్రెండ్స్ మన క్రేటోస్ అయితే సో ఇది ఎల్జీ 27-inch మానిటర్ ఎస్పెషియల్లీ ఇది గేమింగ్ మానిటర్ అయితే కాదు నార్మల్ మానిటరే బట్ నేనైతే గేమింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తా గేమింగ్ అలాగే ఫోటోషాప్ వర్క్స్ కూడా పనికొస్తుంది ముఖ్యంగా పిఎస్ ఫోర్ కోసం అయితే ఓకేనా గైస్ ఇంకా దీన్ని నేను వాడతాను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు నెక్స్ట్ వీడియోస్ లో అయితే అప్డేట్ చేస్తాను ఓకేనా సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి